సాగునీరు లేక పొలాలు ఎండిపోతుండటంతో రైతన్న ఆగమాగమైతుండు. ఇన్నాళ్లు కాపాడుకున్న పంట సాగునీరు లేక ఎండిపోయే దశకొచ్చిందని ఆవేదన చెందుతున్నాడు. సాగునీరు అందించాలని పెద్దపల్లి జిల్లా మంథని గోదావరికని ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా వెంటనే సాగునీరు అందించాలని మల్లేపల్లి పోచమ్మవాడకు చెందిన రైతులు మందు డబ్బాలతో ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లివ్వకుండా రైతులను ఆగం చేస్తుందని మండిపడుతున్నారు. తక్షణం సాగునీటిని విడుదల చేయకపోతే ఆత్మహత్యలు కూడా వెనకాడమని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలో సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏమడుగుతున్నారు రైతులు? స్వేచ్ఛ, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిత్యం పంటలకు నీళ్ళందక రైతులు రోడ్లెక్కుతున్నటువంటి పరిస్థితిని నిత్యం మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో చోట చూస్తూనే ఉన్నాం. అలాంటి సంఘటనే మరోసారి పెద్దపల్లి జిల్లాలో కూడా చోటు చేసుకుంది. ఏదైతే పెద్దపల్లి జిల్లా మంతిని మండలానికి చెందినటువంటి మల్లేపల్లి పోచమ్మవాడకు చెందినటువంటి రైతులు తాజాగా రోడ్డుపై బైఠాయించారు. గోదావరి కని మంత్రిని ప్రధాన రహదారి పైన కూడా మందు డబ్బాలతో వరి నాట్లతోటి బైఠాయించి కూడా వాళ్ళు రాస్తారోకో చేసి ఆవేదనను వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి అన్నదాతల కష్టాలు మరీ ఎక్కువైపోయాయి. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఎన్నడూ కూడా రైతులకు సాగునీటి కష్టాలు అనేటివి ఇప్పుడు కూడా ఏ సందర్భంలోనూ చూడలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలలు కావస్తలేదు. ఇంతలోనే రైతులకు నీళ్లు అందక పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో కూడా ఇటువంటి సందర్భాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా ఇదే మంత్రికి సంబంధించినటువంటి రైతులు, మంత్రి అంటే ఒక టేలేని ప్రాంతం, ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే కూడా ఒక ప్రణాళిక బద్ధంగా కూడా ఇరిగేషన్ శాఖ అధికారులంతా కూడా మా ప్రభుత్వ అధికారులంతా కూడా ప్రజాప్రతినిధులు ఒక సమయ పాలనతో ఒక సమయ స్ఫూర్తితో ఆ కాలానికి అనుగుణంగా నీటికి సంబంధించినటువంటి సమీక్షలు జరుపుతూ నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవి ఏవి కూడా చేయలేదు. పాలన పరమైన లోపంతో నీరు అందక రైతులు విలువెల్లాడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తంగా పెద్దపల్లి జిల్లాలో గతంలో కూడా కాల్వ శ్రీరాంపూర్ మండలం చెందినటువంటి రైతులు కూడా పెద్దరాజపల్లి, చిన్నరాజపల్లి, ఎదురాపూర్ ఇలాంటి గ్రామాలకు చెందినటువంటి రైతులు నీళ్లు రావడం లేదంటూ కూడా ఉసేన్మియ వాగు పైన ఉన్నటువంటి చెక్డ్యామ్ ను కూడా బ్లాస్టింగ్ చేయడానికి కూడా పూనుకున్నటువంటి దారుణమైన పరిస్థితులు పెద్దపల్లి జిల్లా రైతాంగం రైతులు అన్నదాతలు అయితే అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తాజాగా కూడా మంత్రినిలు కూడా మరోసారి కూడా ధర్నా చేస్తూ కూడా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా గతంలో కూడా ఇది కొత్త ఏం కాదు. మా గతంలో కూడా మంత్రిని రైతులు కూడా రోడ్లెక్కారు. ఈ నెల 7వ తారీఖున కూడా మొదటిసారిగా రైతులు రోడ్లెక్కారు. స్థానిక ఆర్టీఓ కూడా హనుమన్ నాయక్ కూడా 2 రోజుల్లోనే మీకు నీళ్లు ఇస్తామంటూ కూడా ఇరిగేషన్ అధికారులు ఆర్టీఓ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ వారం పూర్తయినా కూడా ఇవ్వలేదంటూ కూడా మరోసారి రోడ్లెక్కారు. తాజాగా ఇది 3వ సారి కూడా మంత్రికి చెందినటువంటి రైతులు రోడ్డెక్కి కూడా తమ పంట పొలాలు ఎండిపోతున్నాయి, పుట్ట వచ్చే దశ, ఇప్పుడు నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలలో జాప్యం చేస్తున్నారు, మాట ఇస్తున్నారు ధర్నా చేసినంతసేపు, కానీ మళ్ళీ మర్చిపోతున్నారు, చేతులు ఎట్టేస్తున్నారు అని చెప్పి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపు కూడా పోలీసులకు రైతులకు కూడా వాగ్వివాదం జరిగింది. గతంలో కూడా మాట ఇచ్చారు, మాట తప్పారు. కాబట్టి ఇప్పుడు అధికారులు వచ్చి మాకు నీళ్లు ఇచ్చేంత వరకు కూడా మేము ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదంటూ కూడా రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కాగా మరొక వైపు చూసుకున్నట్లయితే ఇది పెద్దపల్లి జిల్లా మంత్రిని మండలం మంత్రిని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దుద్దిల్ల శ్రీబాబు ఒక మంత్రిగా ఉన్నారు, సీనియర్ నాయకుడు. ఆయన ఇలాఖలో రైతులకు ఇలాంటి పరిస్థితులు ఏంటంటూ కూడా ప్రజలంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా రైతుల యొక్క పంట పొలాలు అయితే కూడా పూర్తి స్థాయిలో ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని, వారంతా కూడా రైతులైతే వెంటనే నీళ్ళు ఇవ్వండి, కనీసం కొత్త గొప్ప దిగువ చేతికి వస్తుందంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. రైట్ రమేష్.